నిన్న జరిగిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ రాష్ట్రానికి ఒక స్పష్టమైన సంకేతం, సందేశం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని సమాజంలో ప్రస్తుత రాజకీయములలో ఉన్న పెడపోకడలు, ధోరణులను నిర్మూలించాలని, ధనస్వామ్యం లేని ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేయాలని, యువతను రాజకీయాల వైపు ఆకర్షించేలా చేసి తద్వారా వారి భవిష్యత్తులో నాయకులుగా తయారు చేయాలని, దాని ద్వారా సమాజగతిని నీతివంతమైన బాధ్యతాయుతమైన రాజకీయాల వైపు మళ్లించాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా మొదటి అడుగైన ధనస్వామ్యం లేని ప్రజాస్వామ్యం వైపు 2019 ఎన్నికలలో అడుగులు వేశారు. కానీ ప్రత్యర్థి పార్టీలు చేసిన కుటిల కుట్రపూరిత చర్యల వలన కొంత పరాజయం పొందినప్పటికీ సమాజంలో 10% ఓటర్లు సొమ్ములు ఆశించకుండా ఓట్లేశారని, మిగిలిన చాలామంది ఆయా పార్టీలపైన ఉన్న అభిమానంతో వేశారని తెలుస్తుంది. కానీ ఒక పార్టీకి విపరీతంగా ఓట్లు వేసిన వారు 3 నెలల తరువాత తాము తప్పు చేశామనే నిర్ధారణకు రావడంతో ధనస్వామ్యం లేని ప్రజాస్వామ్య సిద్ధాంతం విజయం సాధించినట్లే. ఇంకా రాజకీయం అంటే బురద అని భావించిన యువతను పవన్ కళ్యాణ్ గారి రాకతో అటువంటి ఆలోచన యువతలో పోయింది. గబ్బుతో మురికితో కంపుకొడుతున్న బురద రాజకీయాలను మార్చి స్వచ్ఛమైన, పారదర్శక, నిజాయితీ కలిగిన రాజకీయాలు తేవాలని యువత నడుం కట్టింది. అందులో భాగంగా జనసేన పార్టీ నిబద్ధత, నిజాయితీ, పారదర్శక రాజకీయాల పట్ల ఆకర్షితులై జనసేన పార్టీకి వెన్నుముకగా నిలబడ్డారు. ఇది నిన్నటి రోజు చాలా స్పష్టంగా కనిపించింది. కాలేజీ, యూనివర్సిటీ యువత కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరపడం ఒక కీలకమైన మేలిమలుపు, భవిష్యత్తు రాజకీయాలు గమనం వైపు. యువతను ఒక బాధ్యతాయుతమైన శక్తిగా రాజకీయాల వైపు ఆకర్షించేలా చేయడం పవన్ కళ్యాణ్ గారి విజయం. ఇకపోతే నేటి వరకు రాజకీయ పార్టీల నుంచి సొమ్ములు తీసుకునే విధానం మాత్రమే చూశాము. కేవలం కమ్యూనిస్టులు మాత్రమే ఊరూరా తిరిగి పార్టీ చందాలు పోగేయడం తెలుసు. కానీ ప్రపంచ రాజకీయ చరిత్రలో కేవలం అభిమానులు, కార్యకర్తలు, సానుభూతి పరులు తమంతట తామే స్వచ్ఛందంగా జనసేన పార్టీని ఆర్థికంగా పరిపుష్టం చేసి కాపాడుకోవాలనే నేటి రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 100 కోట్ల రూపాయలు విరాళంగా సేకరించాలని సంకల్పించారు. దీనికి చిన్నపిల్లల నుంచి యువత, మహిళలు, వృద్ధులు అందరూ స్వచ్ఛందంగా 10 రూపాయలు మొదలుకొని 1000 రూపాయలు విరాళంగా బ్యాంకుల ముందు సినిమా టికెట్ల కోసం నిలబడినట్లుగా నిలబడి మరీ ఇవ్వటం ఒక అపూర్వమైన, అద్భుతమైన, చారిత్రాత్మకమైన సంఘటన. అంటే స్వచ్ఛమైన, పారదర్శకత రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, నిజాయితీ ప్రజలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు, అనుసరించడం మొదలుపెట్టారు. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం నాడు వైసీపీ సానుభూతి పరులు, నేడు టీడీపీ సానుభూతి పరులు. పవన్ కళ్యాణ్ గారి అండ కోసం రాజధాని రైతులు రావడమే నిదర్శనం. అంటే సమస్యలు పరిష్కారం కావాలంటే తమ తమ పార్టీల అధినాయకులకు చేతకాదనే నమ్మకానికి వచ్చేశారు. ఇదే నిజాయితీ, నిబద్ధత కలిగిన రాజకీయాలకు ఉన్న బలం, శక్తి. ఇది పవన్ కళ్యాణ్ గారి సొంతం. ధనస్వామ్యం లేని ప్రజాస్వామ్యం పవన్ కళ్యాణ్ గారి బలం, బలహీనత. కానీ ధనస్వామ్యమే మిగిలిన పార్టీల వారి బలం మాత్రమే. ఇవన్నీ చూసిన ప్రత్యర్థి పార్టీల వారు మరలా పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో నటించబోతున్నారు, రాజకీయాలు పార్టీని వదిలేసి అని పవన్ కళ్యాణ్ గారి సంతకం, లెటర్ హెడ్ని ఫోర్జరీగా సృష్టించి మరలా విషప్రచారం మొదలుపెట్టారు. అంటే తమ తమ ఓటు బ్యాంకుకు పగుళ్లు వచ్చాయని గమనించి మరలా పవన్ కళ్యాణ్ గారి పైన బురద జల్లుతూ తప్పుడు, అబద్ధపు విషప్రచారం మొదలుపెట్టారు. అటువంటి మానసిక సంతులనం కోల్పోయిన ప్రత్యర్థి పార్టీల సానుభూతి పరులకు నా సానుభూతి వచనాలు మాత్రమే చెప్పగలను. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపలేరు. పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు, సినిమా రంగాన్ని వదిలేశారు. ఇది సామాన్య ప్రజలు గ్రహిస్తున్నారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ గారి విజయం సాధించారు. అంటే మొదటి అడుగైన ధనస్వామ్యం లేని ప్రజాస్వామ్యం, 2వ అడుగైన యువతను రాజకీయాల వైపు ఆకర్షించడం, 3వ అడుగైన వివిధ పార్టీల సానుభూతి పరులు సమస్యలు పరిష్కారం కోసం పోరాటం ద్వారా వారి నమ్మకం చూరగొనటం సాధించారు. ఇక మిగిలిన అడుగులు కూడా ఒడివడిగా పడతాయి. ప్రజలే జనసేన పార్టీని ఆదరించి ఘన విజయాన్ని అందించే సమయం ఎంతో దూరంలో లేదు. ఏమంటారు ప్రజలారా?